మనకి ప్రధానంగా హిస్టరీలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏం చూడాలి అంటే మూడు భాగాలుగా విభజించవచ్చు హిస్టరీని, మన భారతదేశ చరిత్రని. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, మోడర్న్ ఆధునిక భారతదేశ చరిత్ర, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. ఏన్షియంట్లో మనకి ఏమొస్తాయి, ఇండస్ వ్యాలీ, ఆర్యకాలం, మహాజనపదాలు, జైనిజం, బుద్ధిజం, మౌర్యన్ ఎంపైర్, దాని తర్వాత పోస్ట్ మౌర్యన్ పీరియడ్ ఉంటుంది అనమాట, ఇండో గ్రీక్స్, సాకాస్, కుషన్స్, క్షత్రపాస, తర్వాత శాతవాహనాస్ ఉంటుంది, నెక్స్ట్ సంగం యుగం, గుప్తులు, వర్ధనాస్, బాదామి చాళుక్యులు, పాలాస్, రాష్ట్రకూటాస్, ప్రతిహారాస్, సింధు ప్రాంతాన్ని అరబ్బులు ఆక్రమణ చేయడం, కళ్యాణి చాళుక్యాస్, చోలాస్, ఇవంతా మనకి ఏన్షియంట్ కింద వస్తాయి. మెడివల్కి వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటుందంటే సిలబస్లో ఢిల్లీ సుల్తాన్స్ ఉంటుంది, అదేవిధంగా భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్ ఉంటుంది, విజయనగర సామ్రాజ్యం ఉంటుంది, మొఘల్ సామ్రాజ్యం, మరాఠాస్, ఇవి జనరల్గా మనం మెడివల్ కింద చదువుతాం. మోడర్న్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి, ఇందులో ఎవ్రీ టాపిక్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ బిట్స్ వచ్చే స్కోప్ మోడర్న్ హిస్టరీ నుంచి మనకు ఉంటుంది. మోడర్న్ హిస్టరీలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం చూడాల్సింది మన భారతదేశంలో విదేశీయులు, ముఖ్యంగా యూరోపియన్ల రాక అనేది చూస్తాం, యూరోపియన్ పెనట్రేషన్ ఇంటూ ఇండియా, వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు విస్తరణ పొందారు అనేది చూస్తాం, బ్రిటిష్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇండియా, తర్వాత వచ్చిన కొత్తల్లో వాళ్ళు ఏ విధంగా మన భారతదేశం పైన ఆధిపత్యం చెలాయించడం స్టార్ట్ చేశారు అనేది చూస్తాం. ఎర్లీ స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రిటిష్ రాజ్, అందులో భాగంగా ఎర్లీ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండేది, డయార్కీ పెట్టారు, డైరెక్ట్ కంట్రోల్ ఎట్లా తెచ్చుకున్నారు, రెగ్యులేటింగ్ చట్టం 1773, పిట్స్ ఇండియా యాక్ట్ 1784, చార్టర్ యాక్ట్ 1833, అదేవిధంగా బ్రిటిష్ కలోనియల్ రూల్ వల్ల ఆర్థిక పరంగమైన ప్రభావం ఏ విధంగా ఉంది భారతదేశం పైన, ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ కలోనియల్ రూల్. నెక్స్ట్ సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్స్, సామాజికంగా మరియు సాంస్కృతికంగా ఎటువంటి మార్పులు జరిగాయి బ్రిటిష్ వాళ్ళు రావడం వలన, యూరోపియన్లు రావడం వల్ల, ఇన్ జనరల్ బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల ఇన్ పర్టికులర్. సో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు మనం ఏ విధంగా దానికి రెస్పాండ్ అయ్యాము, సో ఇండియన్ రెస్పాన్స్ టు బ్రిటిష్ రూల్, మరి బ్రిటిషర్స్ మనల్ని మన యొక్క అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మనల్ని పరిపాలించట్లేదు, మనల్ని దోచుకునే విధంగా వారు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇండియన్స్ ఆబ్వియస్లీ రెస్పాన్స్ ఏముంటుంది, ఎదురు తిరగడం ఉంటుంది. దానితోనే మనకి నేషనలిజం అంటే జాతీయ భావం అనేది మన భారతదేశంలో మొదలైంది, దాంతో మన జాతీయ ఉద్యమం మొదలవుతుంది. జాతీయ ఉద్యమంలో ఒక గొప్ప ఘటమైనటువంటి గాంధీ యుగం ప్రారంభమవుతుంది, గాంధీ ఇక్కడికి రావడం 1858 నుంచి 1935 వరకు మనకి రాజ్యాంగం పరంగా ఎటువంటి మార్పులు, సంస్కరణలు, అభివృద్ధులు అనేవి జరుగుతూ వచ్చేవి అనేది కూడా చూస్తామన్నమాట. అంటే దాంట్లో రకరకాల చట్టాలు చూస్తాం, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని, అంటే భారత ప్రభుత్వ చట్టం అని సంస్కరణలు ఉంటాయి, మార్లిమెంటు, మాంటేగు చెంప్స్వుడ్, అవన్నీ చూస్తుంటాం ఇందులో. సో ఇవి ప్రధానంగా మనం హిస్టరీలో చూస్తాం బేసికలీ, అంటే ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. ఇప్పుడు మనము ఆల్రెడీ నేను మీకు చెప్పే పాయింట్ ఏంటంటే ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా ఫస్ట్ మీకు రావాల్సింది ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలండి, ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, బేసిక్స్ అనేది వెరీ స్ట్రాంగ్ ఉండాలి. మనకి ఒక పెద్ద భవనం, ఎంత పెద్ద భవనం కట్టాలన్నా ఫౌండేషన్ అనేది సాలిడ్గా లేకపోతే పైన ఎంత కట్టుకుని వెళ్ళినా సడన్ కుప్పకూలిపోతుంది. అదే మనకి ఇది స్ట్రాంగ్ ఉందనుకోండి దాని పైన ఎంతన్నా కట్టుకోవచ్చు, స్తోమత బట్టి, టైం బట్టి అంత. కాబట్టి ఈ ఫౌండేషన్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. మరి ఫౌండేషన్ తెచ్చుకోవడం ఎట్లా సార్ అంటే సింపుల్ అండి, ఇంగ్లీష్ మీడియం వారు కనుక మనం చూసినట్లయితే 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ప్రతి బుక్ చదవండి, హిస్టరీకి సంబంధించి స్కూల్ బుక్స్ నేనేంటి సార్ ఇప్పుడు చదవడము, 6th class బుక్ అది కూడా అని ఎప్పుడూ అనుకోవద్దండి. చాలా మనకు తెలియని, ఇప్పటికీ తెలియని పాయింట్స్ కూడా 6th class ఎన్సీఆర్టీ బుక్స్లోనూ కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి మనకు తెలియవని ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే మనకు ఒక ఆర్డర్లో వెళ్తుంది 6th to 12th చదివితే, సో దట్ 6th to 12th సంబంధించి, హిస్టరీకి సంబంధించి ఏమన్నా బుక్స్ ఉంటే అన్నీ కంప్లీట్ చేయండి. తెలుగు మీడియం అన్ఫార్చునేట్లీ మనకి ఎన్సీఆర్టీస్ అనేవి తెలుగులో లేవండి, కానీ ఏమి మీరు ఎన్సీఆర్టీస్ లేకపోతే ఏముంది, స్టేట్ ఎగ్జామ్స్, మనకు స్టేట్ బుక్స్ ఉంటాయి కదండి, అవి ఈ మధ్యన బాగున్నాయి. సో స్టేట్ బుక్స్ మనకి 6th to 12th class కంప్లీట్ చేయండి, స్టేట్కి సంబంధించిన బుక్స్, హిస్టరీకి సంబంధించి 6th to 12th స్టేట్కి సంబంధించి బుక్స్ అనేది కంప్లీట్ చేయండి. ఈ విధంగా మంచి ఫౌండేషన్ చేసుకుంటే తెలుగు మీడియం వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ వాళ్ళది తెలుగు అకాడమీ బుక్స్ కూడా చూడండి, తెలుగులో ఉంటాయి ఇవి, తెలుగు అకాడమీ బుక్స్ ఇంటర్మీడియట్ హిస్టరీకి సంబంధించి చూడండి, మీకు బేసిక్స్ ఫౌండేషన్ కూడా బాగా గట్టి అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది. దాని తర్వాత మనము
మనం స్టాండర్డ్ బుక్స్ ఏం చూస్తున్నాం. అయితే హిస్టరీ పరంగా మనం మాట్లాడినప్పుడు ఏ ఎగ్జామ్ కన్నా జనరల్గా ఈ మధ్యన కొంచెం డెప్త్గానే అడుగుతున్నాడండి. అందుకనే నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే ప్రామాణికమైన బుక్స్ ఇస్తాను, అది ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వాటిని. అంటే అది కొంచెం డెప్త్గా అనిపించినా మరి చదవండి, ఎందుకంటే బెటర్. ఎందుకంటే ఈ మధ్యన ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏ ఎగ్జామ్ చూసుకున్నా, కానిస్టేబుల్ ఎగ్జామ్ చూసుకున్నా ఎంత స్టాండర్డ్ క్వశ్చన్స్ అడిగాడు, చాలా అంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగాడు. ఒకప్పుడు అంత డిఫికల్టీ గ్రూప్ 2 కట్లాగా ఉండేది, కానీ ఇప్పుడు ఈక్వల్ డిఫికల్టీ అడుగుతున్నాడు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది, ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా పిహెచ్డి లెవెల్ వాళ్ళు మరి అప్లై చేస్తున్నారు రాస్తున్నారు. సో ప్రతి ఎగ్జామ్ యొక్క పరిధి పెరుగుతూ వస్తుందన్నమాట, ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ కూడా మరి పెంచుతూ వస్తున్నాడు. ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి మరి వాడు కూడా డిమాండ్కి తగ్గట్టుగానే మెయింటైన్ చేస్తున్నాడు స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో ఇప్పుడు ఏ ఎగ్జామినేషన్ మీరు రాస్తున్నా కాంపిటేటివ్, అంటే ఒకప్పుడులాగా ఓకే ఈ ఎగ్జామ్లు అంటే సింపుల్గా అడిగేసేవాడు, ఈ ఎగ్జామ్ అంటే టఫ్గా అడుగుతాడు, అట్లా లేదండి. ఏ ఎగ్జామ్ తీసుకోండి ఒక మాదిరిగానే అడుగుతున్నాడు, అంటే మరీ తగ్గట్లేదు లెవెల్ అయితే. సో స్టాండర్డ్గానే అడుగుతున్నాడు. అంత స్టాండర్డ్ మరి మనకు రావాలి అంటే మనము కొన్ని ప్రామాణికమైన పుస్తకాల మీద ఖచ్చితంగా మనం పట్టు సాధించాలి. అయితే ఒకప్పుడు కొన్ని బుక్స్ ఉండేవి, అది ఓన్లీ గ్రూప్ 1 సివిల్స్ వాళ్ళు చదివితే సరిపోతుంది, వేరే వాళ్ళు వేరే బుక్స్ చదివితే సరిపోతుంది అని ఉండేది, కానీ ఇప్పుడు అట్లా లేదండి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే హిస్టరీ పెద్ద కష్టమేముందండి చదవడానికి, మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా మనం ఇంట్రెస్ట్తో ఆ హిస్టరీ అనేది చదువుతూ వెళ్ళాలన్నమాట ఇంట్రెస్ట్తో. సో తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి ఈ బుక్ మీరు సయ్యద్ పబ్లికేషన్స్ అని ఉంటుందండి, ఈ బుక్ మీరు రిఫర్ చేయొచ్చు అన్నమాట. అయితే మనం ఆల్రెడీ అనుకున్నాం ఏమని, ఇండియన్ హిస్టరీలో ముఖ్యంగా మోడర్న్ హిస్టరీ ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ బిట్స్ వస్తాయి కాబట్టి ఓన్లీ మోడర్న్ హిస్టరీకి సపరేట్ బుక్ తీసుకోండి, ఇది చాలా బాగుంటుంది బుక్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ బై డాక్టర్ పి జోగినాయుడు అండి రైట్ సైడ్ ఉన్న బుక్. అంటే ఈ బుక్ ఓవరాల్ ఏన్షియంట్ మెడివల్ మోడర్న్కి సంబంధించి, బట్ మోడర్న్ అంత ఎక్కువ కవర్ అవ్వదు అనమాట ఈ బుక్లో. వేరేస్ ఈ బుక్ ఎక్స్క్లూజివ్ ఫర్ మోడర్న్, కాబట్టి రెండూ కలిపి చదివితే మీకు కంప్లీట్ హిస్టరీకి మనకు కావాల్సింది, ఇండియన్ హిస్టరీకి కావాల్సింది కంప్లీట్ అవుతుందండి. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఈ బుక్ కూడా మీరు యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వచ్చు అండి, ఈ భారతదేశ చరిత్ర సాంస్కృతి వారసత్వం అనే బుక్ ఉంటుంది, ఇది రచించింది సత్యనారాయణ అన్నతనండి, కుర్రే సత్యనారాయణ అనే అతను ఈ గ్రంథంని రచించాడు సత్యనారాయణ. సో ఈ బుక్ కూడా మీరు రిఫర్ చేయొచ్చు టైం ఉంటే, ఫస్ట్ ఆ 2 బుక్స్ కంప్లీట్ చేసాక ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ టైం ఈ బుక్ కూడా రిఫర్ చేయండి. సో తెలుగు మీడియం వాళ్ళు ఈ 3 బుక్స్ హిస్టరీకి సంబంధించి ప్రామాణికంగా పెట్టుకొని ఇందులో ప్రతి పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేసి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసరికి స్టాండర్డ్ బుక్స్గా ఇండియన్ హిస్టరీకి కృష్ణారెడ్డి బుక్ తీసుకోండి, కాకపోతే ఈ బుక్ చాలా బాగుంటుంది యాజ్ ఫార్ ఎస్ ఏన్షియంట్ అండ్ మెడివల్ ఇస్ కన్సర్న్డ్. మోడర్న్ కూడా బాగుంటుంది, కాకపోతే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట మోడర్న్కి సంబంధించి ఇందులో డేటా, అది సరిపోదు మనకి ఎగ్జామినేషన్స్కి. అందుకని మోడర్న్కి ప్రత్యేకంగా ఆధునిక మోడర్న్ అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ఆధునిక భారతదేశ చరిత్రకి సపరేట్గా ఒక బుక్ తీసుకోండి, దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ అనమాట మోడర్న్ హిస్టరీకి. సోనాలి బన్సల్, స్నేహిల్ త్రిపాఠి రచించిన బుక్ మెగ్రోహిల్ సిరీస్, ఈ బుక్ మీరు కన్సిడర్ చేసుకోండి. లేదు ఇన్ కేసు మీరు బిపిన్ చంద్ర మోడర్న్ హిస్టరీ తీసుకున్నా తీసుకోవచ్చు అండి, పర్వాలేదు, బిపిన్ చంద్ర మోడర్న్ హిస్టరీ బుక్ ఉంటుంది అదన్నా తీసుకోవచ్చు. ఈ బుక్ తెలుగు మీడియంలో కూడా అవైలబుల్ ఉంటుందండి, ఆధునిక భారతదేశ చరిత్ర బై బిపిన్ చంద్ర అని. ఒకవేళ మీకు ఈ 2 కంప్లీట్ చేసే టైం ఉంటే ఈ బుక్కి వెళ్ళండి, తెలుగు మీడియంలో కూడా పైన ప్రస్తావించిన 3 బుక్స్ కంప్లీట్ చేయడం అయితే ఈ బుక్కి వెళ్ళండి, తెలుగులో కూడా ఉంటుంది బిపిన్ చంద్ర మోడర్న్ హిస్టరీ బుక్. సో ఇది ఇంగ్లీష్ వాళ్ళండి చూడాల్సింది. నెక్స్ట్ జనరల్గా మనకి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ అని ఒక బుక్ ఉంటుందండి, ఈ బుక్ ఏ ఎగ్జామినేషన్స్ కన్నా మనము హ్యాండీగా ఉంచుకోవాలి. అయితే హిస్టరీకి మన గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బుక్లో ఉన్నటువంటి హిస్టరీ పార్ట్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ చదువుకొని వెళ్ళిపోండి, ఎందుకంటే ఈ బుక్ ప్రత్యేకంగా జీకే పరంగా ఇస్తాడు. జీకే అంటే ఏంటి, స్టాటిక్స్ ఫ్యాక్ట్స్ పాయింట్స్ బిట్స్ లాగా ఇస్తాడు అనమాట మనకి. సో మనకి తక్కువ టైంలో రివిజన్ లాగా పనికొస్తుంది బుక్, అందుకని ఆ 3 బుక్స్ చదివిన తర్వాత ఇది రివిజన్లాగా పెట్టుకోండి ఈ బుక్ని. ఎప్పుడన్నా మీరు ట్రావెలింగ్లో కానీ అట్లాగా చిన్నగా క్యారీ చేసుకుంటూ ఇందులో ప్రతి పాయింట్ మీరు హిస్టరీకి సంబంధించి చదివితే అది మీకు ఎట్లా ఉంటుందంటే ఒక టైప్ ఆఫ్ రివిజన్ లా ఉంటుంది, ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ ఓరియంటెడ్ లాగా ఉంటుంది, కాబట్టి ఈ బుక్ని కూడా మీరు కన్సిడర్లో పెట్టుకోండి. నెక్స్ట్ యాజ్ యూజువల్ నేను ఎవ్రీ వీడియోకి చెప్తున్నాను, ఇది అరిహంత్ మ్యాగ్ సిరీస్ అనే బుక్ ఉంటుందండి, అరిహంత్ పబ్లికేషన్స్ వాళ్ళు మ్యాగ్ బుక్స్ ఉంటాయన్నమాట. ఈ బుక్స్ యాక్చువల్లీ ఓన్లీ ఇంగ్లీష్లో ఉన్నాయండి, తెలుగులో అయితే మరి లేవు. సో తెలుగు మీడియం అనేది అర్థం చేసుకోగలుగుతారు అనుకుంటున్నాను, ఎందుకంటే హిస్టరీ అన్నీ జనరల్గానే ఉంటాయి కాబట్టి. అందుకే నేను చాలాసార్లు థియరీ క్లాసెస్లో కూడా చెప్పాను, దయచేసి మీరు తెలుగు ఓన్లీ తెలుగు ఓన్లీ ఇంగ్లీష్ అని పెట్టుకోవద్దు,
రెండు భాషలు ఇద్దరూ పెట్టుకోండి, ఎందుకంటే దానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి వాటి వల్ల అని చెప్తున్నాను కదా. ఇదేనండి, ఇప్పుడు ఎవరైతే ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతారో ఈ బుక్స్ వాళ్ళకి మరి అవైలబుల్ అన్నట్టే కదండి. ఈ బుక్స్లో మంచి ఫ్యాక్ట్స్, బిట్స్ ఓరియంటెడ్గా, అంటే ఎగ్జామ్కి ఎటువంటి బిట్స్ అడగచ్చు అట్లాంటి ఫ్యాక్ట్స్ అన్నీ బాగా ఒకే దగ్గర ఒక టాపిక్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంటుందండి. ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్యాక్ట్స్ కోసం ఇవైతే చాలా బాగుంటాయి. సో ఈ బుక్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు అండి, హిస్టరీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి ఇవి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మరి మనకి ఏపీ పిఎస్సి లేకపోతే టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు, మరి దానికి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళు భారతదేశ చరిత్రతో పాటు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏపీపిఎస్సి వాళ్ళైతే, తెలంగాణ చరిత్ర టీఎస్పిఎస్సి వాళ్ళైతే చదవాల్సి ఉంటుంది. అందుకని చెప్పి ఏపీపిఎస్సి గురించి మనం ఫస్ట్ మాట్లాడదామండి. ఏపీపిఎస్సికి ఏపీ హిస్టరీ చదవాలి కాబట్టి ఏపీ హిస్టరీకి తెలుగు మీడియం వాళ్ళు ప్రధానంగా ఈ టూ బుక్స్ని ఫోకస్ చేయండి. ఒక బుక్ ఇది డాక్టర్ పి జోగినాయుడు రచించిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర నిపుణ పబ్లికేషన్స్. సో ఇది చదివిన తర్వాత ఈ బుక్ ఉంది చూసారా, ఇది బిట్ బ్యాంక్ అండి, ఇది యూనిట్ వైజ్ బిట్ బ్యాంక్ అనమాట. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతం ఇది బిట్ బ్యాంక్ బై వై లోకేశ్వర రెడ్డి. ఈ బుక్ని మీరు ఇందులో బిట్స్ను సాల్వ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మనము ఎప్పుడన్నా ఎన్ని బిట్స్ సాల్వ్ చేస్తుంటే సబ్జెక్ట్ పైన అంత అవగాహన వస్తుంది, మనకి ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంటుంది అన్నమాట. ఎక్కువ బిట్స్ సాల్వ్ చేస్తూ ఉంటే మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో ట్యూన్ అవుతాం. అందుకనే థీరీ లేకుండా బిట్స్ అవుతే వేస్ట్, ఓన్లీ మళ్ళీ ఓన్లీ థీరీ చదివి బిట్స్ చేయకపోయినా అది అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు. అందుకని రెండు కాంబినేషన్తో చదవాలి. అందుకనే ఇక్కడ మీరు ఫస్ట్ ఈ బుక్ అవ్వగొట్టిన తర్వాత ఈ బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఏపీ హిస్టరీకి సరిపోతుంది. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏపీ హిస్టరీకి సంబంధించి ఏది చదవాలి సార్ అంటే పి రఘునాథ్ రావు, పిఆర్ రావు అనే ఒక బుక్ ఉంటుంది. ఇవి రెండు బుక్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఏన్షియంట్ మెడివల్ హిస్టరీకి ఒక బుక్, మోడర్న్ ఆంధ్రప్రదేశ్ అంటే 1858 to 2016, ఇందులో 1858 వరకు ఉంటుంది ప్రాచీన కాలం నుంచి. ఇందులో 1858 నుంచి మొదలై 2016 వరకు ఏదో బుక్ ఉంటుంది. కాబట్టి రెండు బుక్స్ మీరు చూసుకున్నట్లయితే ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ మూడు సెక్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది కవర్ అయిపోతుంది. కాబట్టి ఏపీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పిఆర్ రావు బుక్ని ప్రామాణికంగా తీసుకొని చదువుతుండండి. నెక్స్ట్ తెలంగాణ గురించి మనం మాట్లాడినట్లయితే తెలంగాణ హిస్టరీలో తెలుగులో బుక్స్ కావాలి అంటే రెండు బుక్స్ని ప్రామాణికంగా తీసుకొచ్చండి. తెలంగాణ హిస్టరీకి ఏంటి అవి అంటే ఆబ్వియస్లీ తెలుగు అకాడమీకి సంబంధించి ఏదైనా బుక్ ఉందనుకోండి మనం చదవాల్సిన టాపిక్, ఆబ్వియస్లీ మీరు ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలుగు అకాడమీ బుక్స్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం, పోటీ పరీక్షల కోసం తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి అనే ఒక గ్రంథంనైతే, ఒక బుక్నైతే వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ బుక్ని ప్రామాణికంగా తీసుకొని ఎవ్రీ పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఫ్యాక్చువల్గా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో బిట్స్ ఫ్యాక్చువల్గా కావాలి అంటే ఇక్కడ మనకు ఉంది చూసారా, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర ఈ బుక్. ఈ బుక్ అనేది మనకి ఫ్యాక్చువల్గా అయితే బాగా ఉపయోగపడుతుందండి. సో ఈ రెండు బుక్స్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి మీరు కవర్ చేయండి, ప్రామాణికంగా పరిగణించుకోండి. అయితే తెలంగాణ హిస్టరీలో ముఖ్య భాగం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమం అన్నమాట. తెలంగాణ మూమెంట్ అనేది తెలంగాణ చరిత్రలో చాలా ముఖ్యమైన ఒక ఘట్టం. మరి తెలంగాణ మూమెంట్లో ప్రత్యేకంగా బిట్స్ అడుగుతాడు కాబట్టి దీన్ని సపరేట్గా మనం టాపిక్లాగా తీసుకొని దీనికి ఒక ప్రత్యేకమైన బుక్ పెట్టుకొని మనం రిఫర్ చేసుకుంటే బెటర్. మరి తెలంగాణ మూమెంట్కి తెలుగు మీడియం వాళ్ళు చదవాల్సిన బుక్ ఏంటి సార్ అంటే తెలుగు అకాడమీ వాళ్ళే ఒక బుక్ని రిలీజ్ చేశారు. ఆ బుక్ పేరు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ. సో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మూమెంట్ కోసం తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ని ప్రామాణికంగా తీసుకోండి. నెక్స్ట్ మరి ఇంగ్లీష్ వాళ్ళు తెలంగాణ హిస్టరీకి ఏ బుక్స్ చదవాలి సార్ అంటే తెలంగాణకు సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళు అయితే స్టూడెంట్స్ కోసం అంటే చాలా మంచి బుక్స్ అయితే ఇచ్చారండి. ఎందుకంటే మనకి ప్రామాణికమైన బుక్స్ తెలుగు అకాడమీ కాబట్టి వాళ్ళ బుక్స్ మనం చదవాల్సిన సబ్జెక్ట్ గురించి ఉంటే మనం ఫస్ట్ ఆబ్వియస్లీ వాటినే స్టాండర్డ్ బుక్స్గా పెట్టుకొని ఫస్ట్ కంప్లీట్ చేసేయాలి మనం. అయితే తెలంగాణ హిస్టరీ ఇంగ్లీష్కి వచ్చేసరికి తెలుగు అకాడమీ వాళ్ళది, ఇందాక మనం ఏదైతే తెలుగు బుక్స్ చూసామో అవే ఇంగ్లీష్లో కూడా ఉన్నాయో అవే ప్రామాణికంగా పెట్టుకోవాలండి. ఏంటి అంటే తెలంగాణ హిస్టరీ కల్చర్ అనేది అట్ ద సేమ్ టైం తెలంగాణ మూమెంట్కి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి కాబట్టి తెలుగు అకాడమీ వాళ్ళదే తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనే బుక్. సో తెలంగాణ హిస్టరీకి సంబంధించి టీఎస్పిఎస్సి రాస్తున్న అభ్యర్థులు ఈ రెండు బుక్స్ని ప్రామాణికంగా పరిగణించుకోవాలి అని చెప్పి నేను వాళ్ళకి మనం చేస్తున్నాం. కాబట్టి ఈ టూ పాయింట్స్ ఇవంతా ఓకే కండి. నెక్స్ట్ ఆబ్వియస్లీ నేను చెప్పేలాగే మనకి అరిహంత్ మ్యాక్ బుక్స్ ఉంటాయి కదండి, అరిహంత్ మ్యాక్ బుక్స్ కూడా రిఫర్ చేస్తుండండి.
మనకి ఇన్ జనరల్గా హిస్టరీకి ఇది యూజ్ అవుతుంటుంది. దీంతో మనకి హిస్టరీ పార్ట్ అనేది చూసామండి. మనం హిస్టరీలో బ్రీఫ్గా మనం ఏమేం చూసామో అని అనుకుంటే ఒకసారి హిస్టరీ సిలబస్ చూసాం. మూడు రకాలు ఉంటాయి, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. ఏన్షియంట్ కింద ఏమేమి వస్తాయి, మెడివల్ కింద ఏ టాపిక్స్ వస్తాయి, మోడర్న్ కింద ఏమొస్తాయి చూసాము. మరి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి యూస్ అయ్యేలాగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళకి ప్రామాణికంగా ఏం చూసుకోవాలి అని చెప్పాము. 6 to 10 చదివిన తర్వాత ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ వాళ్ళది చదవాలి అని చదివాం. దాని తర్వాత స్టాండర్డ్ బుక్స్ తెలుగు మీడియం వాళ్ళది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళది చూసాం. మరి ఇందులో ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ రాసే అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఏపీఎస్సీకి, ఏపీఐ హిస్టరీ అనేది ప్రత్యేకంగా చదవాలి కాబట్టి ఏ బుక్స్ చదవాలి, తెలంగాణ హిస్టరీకి ప్రత్యేకమైన బుక్స్ చదవాలి కాబట్టి ఏ బుక్స్ చదవాలి అనేది మొత్తం చూసాం మనము. సో ఈ విధంగా హిస్టరీలో మీరు బేస్ చేసుకోండి. మీకు హిస్టరీకి సంబంధించి ఈ సందేహం అయితే మీకు అది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రిఫరెన్స్ బుక్స్ ఏంటి సార్ అది చెప్పండి అని అంటే ఇన్ బిట్వీన్ అడుగుతున్నారు. అదేం వండిందని అప్పటికప్పుడు చెప్పినా మళ్ళీ ఆ డౌట్ చాలామంది కొత్త వాళ్ళకి వచ్చిన తర్వాత అట్లాగే ఉండిపోతుందండి. ఆ రీజన్తో ఇది సపరేట్గా చేయడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన వాట్ ఎవర్ క్వైరీ అయితే మీది క్లియర్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇదంతా నోట్ చేసుకోండి, ఈ బుక్స్ని చదవండి, కంప్లీట్ చేసేసేయండి. థ్యాంక్ యూ అండి.